విద్యార్థి నడవడిని పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పరిశీలించాలని కరీంనగర్ జిల్లా న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి సూచించారు. ప్రస్తుత సమాజంలో ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజ మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో ఫోక్సో యాక్టుపై నిర్వహించిన సదస్సుకు జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు లాండ్ ఆర్డర్ ఐజీపీ స్వాతి లక్రా హాజరై వివరించారు. కరీంనగర్లోని పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి, ల్యాండ్ ఆర్డర్ ఐజీపీ స్వాతి లక్రా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చిన్నారుల్లో రావాల్సిన మార్పుపై జిల్లా న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి వివరించారు. విద్యార్థి నడవడిని పాఠశాలలో ఉపాధ్యాయులు, ఇంట్లో తల్లిదండ్రులు పరిశీలించాల్సి ఉండగా మార్కులు, ర్యాంకులపైనే దృష్టి సారిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సవరించుకోవాల్సిన అవసరం వారిపై ఉందని గుర్తు చేశారు. సమాజం మార్పు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఫోక్సో చట్టంలోని అన్ని అంశాలను తెలుసుకుని కేసులు నమోదు చేయాలని లాండ్ ఆర్డర్ ఐజీపీ స్వాతి లక్రా పోలీసు అధికారులను ఆదేశించారు. బాధితులు భయపడకుండా సివిల్ డ్రెస్ లో కేసు విచారణ చేయాలని సూచించారు. 2018 ఫోక్సో సవరణ చట్టాన్ని అనుసరించి కేసులు నమోదు చేయాలన్నారు. కరీంనగర్ జిల్లా 2 మండలాల్లో కళా బృందాల చైతన్య కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అన్ని మండలాల్లో కొనసాగించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఈ సందర్భంగా సిపి కమలాసన్ రెడ్డి అతిథులకు జ్ఞాపికలను బహుకరించారు. ఈ సదస్సులో పోలీసు అధికారులు పాల్గొన్నారు. కానీ వాళ్ళకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నామో, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారో, వాళ్ళు ఎలా ఉంటున్నారో అన్నది చూడాల్సిన బాధ్యత పేరెంట్గా మనకు ఉంది. ఫస్ట్ ఏంటంటే ఆన్ బిహాఫ్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అండ్ ఐ రిక్వెస్ట్ ద పోలీస్ ఆల్సో దట్ సర్టన్ క్యాంప్స్ ఆర్ టు బి కండక్టెడ్ ఇన్ సర్టన్ ఏరియాస్, ఈవెన్ టేకింగ్ ఆన్ ద పేరెంట్స్ ఇన్ టు కన్సిడరేషన్. స్కూల్స్లో పేరెంట్స్ టీచర్స్ మీట్ ఉంటుంది. పేరెంట్స్ టీచర్స్ మీట్లోని దే యూస్ టు సపోజ్ టు ఎక్స్చేంజ్, పిల్లడు ఎలా ఉన్నాడు, వాడి బిహేవియర్ ఏంటి అనేది ఎక్స్చేంజ్ చేయాలి. బట్ నౌ ద స్కూల్స్ ఆర్ నాట్ డూయింగ్ దాట్. వాళ్ళు చెప్పేది ఏంటంటే మీ కొడుకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు తక్కువ వస్తున్నాయి, లేకపోతే ఎక్కువ మార్కులు రావాలి, మీ వాడు చదవటం లేదు, ఇంతవరకే చెప్తున్నారు, బిహేవియర్ యాటిట్యూడ్స్ చెప్పటం లేదు. సమ్ స్కూల్స్ వీ హ్యావ్ టు చూస్ సమ్ స్కూల్స్ సమ్ పేరెంట్స్ పేరెంట్స్ని ఎట్లా పిల్లలతో స్పేర్ చేయాలి టైమ్. మేబీ ఇట్ ఇస్ నాట్ అవర్ డ్యూటీ, బట్ స్టిల్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ద సొసైటీ వీ ఆర్ సపోజ్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ద పేరెంట్స్ ఆల్సో. ఈ పాక్సో యాక్ట్ కూడా 2012లో పెట్టడం జరిగింది. అండ్ యాజ్ అదర్ స్పీకర్స్ హ్యావ్ ఆల్సో సెడ్, ఫర్ 2013-14 వీ వర్ నాట్ సో అవేర్ అబౌట్ ద పాక్సో యాక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. కానీ ఇప్పుడు ఐ థింక్ చాలా వరకు అవగాహన వచ్చింది. అట్లీస్ట్ ఐ కెన్ సే ఫర్ ష్యూర్ ఇన్ తెలంగాణ ఎవ్రీబడీ ఈజ్ అవేర్ ఆఫ్ పాక్సో యాక్ట్ అండ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్. కానీ ఇంపార్టెంట్ అంటే మీరు ఏ విధంగా యాజ్ అ చైల్డ్ మాట్లాడుతున్నారు, లేకపోతే ఐ యు టాకింగ్ టు దెమ్ యాజ్ అన్ అథారిటీ, ఐ యు టాకింగ్ టు దెమ్ యాజ్ అ ఫ్రెండ్. ఓకే, ఆ విధంగా ఆ చైల్డ్ కూడా మీ ఓపెన్ అవుతారు. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద రీజన్ పాక్సో యాక్ట్లో కూడా చెప్పడం జరిగింది. మనకు ఏం కావాలి, మనకు కన్విక్షన్ కావాలి కదా. మీ కేసు ఉంది, మీరు ఇన్వెస్టిగేట్ చేయాలి, దాని తర్వాత మాకు కన్విక్షన్ కావాలి. సో టు ఎన్ష్యూర్ దాట్ ద బెస్ట్ పర్సన్ హూ విల్ టాక్ అబౌట్ ఇట్ ఈస్ ద పర్సన్ హూ హ్యాస్ బీన్ అఫెక్టెడ్ ఇన్ పాక్సో యాక్ట్. ఇట్ ఈస్ ద చైల్డ్. సో వాళ్ళు మంచిగా మాట్లాడాలి అంటే దే హ్యావ్ టు బీ, చాలా సందర్భంగా యూ విల్ సీ దట్ ద చైల్డ్ విల్ నాట్ ఓపెన్ అప్ అట్ ఆల్. ఒక ఫస్ట్ టైం హీ ఆర్ షీ విల్ నాట్ ఓపెన్ అప్. దాని తర్వాత సెకండ్ టైం, థర్డ్ టైం కజోల్ చేస్తూ ఉంటే అప్పుడు దే విల్ స్టార్ట్ ఓపెనింగ్ అప్.